వివరాల్లోకి వెళ్తే కాకినాడ ఆనందభారతి గ్రౌండ్స్ లో ఈ నెల 13వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర వాత్వర్యంలో లోక కళ్యాణార్థం శ్రీ పద్మావతి శ్రీనివాసుల దివ్య కళ్యాణోత్సవం వైభవంగా జరిపిస్తున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కాకినాడ ఆనందభారతి గ్రౌండ్స్ లో శ్రీ పద్మావతి శ్రీనివాసుల దివ్య కళ్యాణోత్సవం ఏర్పాట్లను తెలియజేసేందుకు సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ శంకర శివప్రసన్న, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ బందన హరి, రాష్ట్ర సెట్టిబల్చర్ కార్పొరేషన్ చైర్మన్ పసుపురేటి వెంకటలక్ష్మి కార్పొరేటర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినందుకు గాను వెంకటేశ్వర స్వామి పద్మావతి కళ్యాణాన్ని రేపు 13వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకి ఆనందభారతి గ్రౌండ్లో చేయటం జరుగుతుంది. పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా ఈ యొక్క కళ్యాణానికి పాల్గొంటున్నారు. జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కూడా పాల్గొంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కాకినాడ పట్టణ వాసులందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యొక్క కళ్యాణాన్ని చేపట్టాం. ఈ కళ్యాణాన్ని వైజాగ్ సంబంధించినటువంటి పురోహితులు శేషాచలం గారు ఆధ్వర్యంలో ఈ యొక్క పూజలు జరుగుతాయి. మొత్తం పర్యవేక్షణ అంతా కూడా గురుగారు చాగంటి కోటేశ్వరరావు గారు చేయడం జరుగుతుంది. కనుక నేను ఈ సందర్భంగా కోరుకునేది ఏమిటంటే కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా ఇది మంచి అవకాశం. స్వామివారి కళ్యాణాన్ని పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ నాయకులు, లీడర్లు అందరం కలిసి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు వచ్చి ఈ యొక్క కళ్యాణాన్ని వీక్షించి అదేవిధంగా కళ్యాణం అయిన మరుసటి వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం వారి నుంచి వచ్చినటువంటి ప్రసాదం లడ్డును కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.